ఇంత మండుచుండే ఎండలో కూడా ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతలు ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మే 13వ తారీఖున జరగబోతా ఉన్న ఎన్నికలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్క అంశం ఉంది. మీ అందరితోనూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రానున్న 5 సంవత్సరాలు, రానున్న 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ వదల బొమ్మాలి వదల అంటూ పసుపుపతి మళ్ళీ నిద్ర లేస్తాడు. మళ్ళీ నిద్ర లేచి మీ ప్రతి ఇంటి గడప తడుతాడు. మీ రక్తం తాగేందుకు మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబును నమ్మడము అని అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదల్ని గెలిపించడానికి, విలువలకు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? ఈ రోజున ఈ సభ ద్వారా, ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒక రైతును, ఒక పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మని ఉదాహరణగా తీసుకుని చంద్రబాబు ఎలాంటి వాడో, అతని మాటలు నమ్మితే ఏమవుతుందో అని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను.
మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది, 2014 ఎన్నికలు మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది. ఆ 2014 ఎన్నికల్లో ఎవరైనా కూడా ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక రాజకీయ నాయకుడిని చూసి ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారు? ఆ రాజకీయ నాయకుడిలో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ఆ రాజకీయ నాయకుడు చెప్పే మాటలు నమ్మి ప్రజలు ఓటు వేస్తారు. ఒకవేళ ఆ రాజకీయ నాయకుడిలో విలువలు లేకపోతే, విశ్వసనీయత లేకపోతే ఏమవుతుంది అన్న ఉదాహరణ ఒక్కసారి మీరు 2014 ఎన్నికల్లోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులను, పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలను, ఈ 2 ఉదాహరణలు నేను చెబుతాను, ఏ రకంగా ఆయన మాటలు నమ్మి, ఏ రకంగా రైతన్నలు, ఏ రకంగా అక్క చెల్లెమ్మలు తన మాటలు నమ్మి తనకు ఓటు వేస్తే, ఆ తర్వాత ఏ రకంగా రైతన్నలు నష్టపోయారు, ఆ తర్వాత ఏ రకంగా నా అక్క చెల్లెమ్మలు నష్టపోయారు అన్న 2 ఉదాహరణలను మీ అందరి సమక్షంలో ఈరోజు ఉంచుతాను. అప్పటిలో 2014 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ అని చెప్పి, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తాను అని చెప్పి, చివరికి రుణమాఫీ కథ దేవుడెరుగు, 0 వడ్డీ సైతం ఎగ్గొట్టిన పరిస్థితులు కూడా మనమంతా కూడా మన కళ్ళారా చూశాం.